పాడుతా తీయగా చల్లగా. బాలాంతరపు రజనీకాంతరావు, గానం సంగీతం రాజేశ్వరరావు గారు. నేను ఈ పాట అయ్యే లోపల అందరికీ చెప్పేది ఏంటంటే, కొత్తగా పాటలు నేర్చుకునే వాళ్ళకి మీకు దొరక్కపోయినా సరే ఈ పాటలు కనుక దొరికితే, ఈ పాటల వరకైనా దొరికితే మీరు గమకాల కోసం స్వరస్థాయిల కోసం వేరే సాధనలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఈ పాటను మీరు ఎన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా పాడతారో మీరు ఏ పాటనైనా పాడగలరు. ఇక అంత టఫ్ రాజేశ్వరరావు గారి కంపోజిషన్స్. ఇవి నిత్య పాఠ్యాంశాలుగా పెట్టుకోవాలి. నిజంగా కనుక మ్యూజిక్ స్కూల్లో, మ్యూజిక్ కాలేజెస్లో లైట్ మ్యూజిక్ శాఖ కనుక ఉంటే, ఈ పాటలు పాడించి నేర్పించగలిగే శక్తి ఉన్న టీచర్లు ఉంటే, ఈ దీస్ సాంగ్స్ షుడ్ బి ఇన్ ది కరికులం. వెరీ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ చేస్తాను. నీహార తీర నీలాంబరధారిణి మనోహారిణి ఎలా పాడుతున్నారు. निहार तीर नीलामरधारिणी मनो मनो அப்படி வரலை. மனோஹார் மனோ தரா అంత అంత సంగతి ఉంది. యాక్చువల్ మనో అంత స్పీడ్గా వస్తుందన్నమాట. అదొక్కటే మిస్ అయ్యారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అది రిపీట్ చేయలేదు ఆయన అక్కడ. అది ప్రాబ్లం. ఓ విభావరి ఓహో విభావరి నిహార తీర నీలాంబరధారిణి మనో. అరే అరే ఎవడయ్యా రాజేశ్వరరావు అనేవాడు, ఎవడయ్యా అంది ఆయన చచ్చిపోయాడని చెప్పి, ఎవడయ్యా అన్నది ఇట్లాంటి సంగీత దర్శకులకు మరణం ఉందని చెప్పి. చచ్చిపోయిన తర్వాత కూడా అనుక్షణం బతికేవాడే నిజమైనటువంటి సంగీతం గాయకుడు, సంగీత దర్శకుడు, కవి ఎవరైనా సరే. స్వర రాజేశ్వరుడు చిరంతనంగా మన మధ్య ఉంటాడు. తెలుగు ఉన్నంతకాలం రాజేశ్వరుడు బతికే ఉంటాడు. సాలూరు వంశాంకురం, సాలూరు వంశాన్ని ఉద్దీపన చేసినటువంటి మహానుభావుడు. తెలుగు సంగీతానికి ఒక కొత్త మాన, ఒక కొత్త మలుపు తిప్పినటువంటి గొప్ప గొప్ప మహనీయుడైనటువంటి ఆ మహనీయుడితో తలుచుకోవడమే ఒక గొప్ప విషయం. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప విషయం. ఎంత నా ఫస్ట్ సాంగ్ ఏంటో చెప్పగలరా రాజేశ్వరరావు గారికి నేను పాడింది? చిలిపి నవ్వుల నిన్ను చూడగానే అలసు పొంగేను నాలోనే. ఆ రోజు రికార్డింగ్, రేపు రిహార్సల్స్ అనగానే 2 రోజుల ముందరే జ్వరం వచ్చింది నాకు. రాజేశ్వరరావు గారి రికార్డింగ్ అంటే అలా ఉండేదన్నమాట. భయం, ఏం సంగతులు పెడతారో, ఎలా పాడాలో, ఎలా నేర్చుకోవాలో. ఆయన ఏం తిట్టరు, మందలించరు. మనకు రాదు అని తెలిసినప్పుడు మనమే సిగ్గుతో కుంచుకుపోతాం అన్నమాట. అంత కష్టాలు అయినా అంతంత మంచి పాటలు ఇచ్చి నాకు ఎంత గొప్ప పాటలు పాడించారు మహానుభావులు. చిరంతనంగా కృతజ్ఞుణ్ణి. మా గాయక కులం అందరి తరఫున, తెలుగు ప్రేక్షకులందరి తరఫున, సంగీత పరికరాలు వాయించే అందరి తరఫున. ఆయన ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవారు? తబలా వాయించేవారు, డోలక్ వాయించేవారు, సితార్ వాయించేవారు, ఫ్లూట్ వాయించేవారు, వయలిన్ వాయించేవారు. యూస్ టు ప్లే ఆల్ దోస్. అండ్ పియానో వాయించేవారు. మహానుభావుని తలుచుకోవడానికి ఒక చిన్న వృత్తం మనం పెట్టుకున్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us a బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ.